నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఇయబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశం అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఎలా ఉంటున్నాయి అసలు మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటున్నాయి అంటే, సూచన ప్రాయంగా నోవహు కాలాన్ని లోతు కాలాన్ని సూచిస్తున్నారు ఆయన. ఎందుకంటే వ్రాయబడిన మాటలన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయని మనం ఎన్నోసార్లు లేఖన భాగాలను చూసాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చూసిన మాటలు అవి. మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, అంటే బైబిల్ గ్రంథంలో రాయబడ్డ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి నేర్పడానికి. చూసారా, అంటే వ్రాయబడిన ఏ సంగతి మనకు కాదు అనుకోవడానికి లేదు. ఇప్పుడున్న మన కొరకు వ్రాయబడిన మాటలు ఇవి. అలాగే పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ కూడా ఒక మాట అన్నారు, 15వ అధ్యాయము 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడ్డాయి. వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలగడానికి, మనకు బుద్ధి చెప్పడానికి, భక్తిలో మనం ఎలా ఉండాలో నేర్పడానికి అని గుర్తించాలి మనం. అయితే ఎలా ఉండబోతున్నాయి ఈ మనుష్య కుమారుని దినాలంటే ఎలా ఉండబోతున్నాయో నోవహు దినాల్లోకి వెళితే అర్థమవుతుంది, ఎలా ఉండబోతున్నాయో లోతు దినాల్లోకి వెళితే అర్థమవుతుంది అన్నమాట. నోవహు దినాల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారు అని మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండం 6వ అధ్యాయము మొదటి రోజు, కాస్తంత సమయం ఎక్కువైన గురించి త్వర త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. 6వ అధ్యాయము ఆదికాండము మొదటి వచనం నుంచి చూస్తే, నరులు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు ఆయన. ఎందుకంటే వీరు శారీరరీత్యా సంబంధించిన విషయాలు తప్ప దేవుని గురించి కానీ ఆత్మను గురించి కానీ ఎరగని వారుగా మనుషులు మారిపోయారు. వీరు విస్తరిస్తున్నారట. ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఏం సంపాదించాలో, ఎలా సుఖాన్ని అనుభవించాలో వీటి కోసం మాట్లాడుకునేవారు ప్రబలిపోతున్నారట. ఆ దినాలు అవి. నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు అంటే అప్పటి వరకు దైవికంగా ఉన్నవారు కూడా వీరిని చూసి వీరి కుమార్తెలను పెండ్లాడి వారు చెడిపోతున్నారు. చక్కని వారిని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇది జరిగింది. దేవుడు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారంటే ఒక అన్యుడు మారటం లేదు అనేటప్పుడు కాదు, అప్పుడు బాధ ఉన్నా ఒక మారిన వ్యక్తి మరలా అన్యుడైపోతున్నాడు అనే విషయాన్ని తట్టుకోలేడాయన. మనమంతా దేవుని ఎరిగిన వారు ఇక్కడ ఉన్నాం. మనం అన్యుల మధ్య ఉన్నాం. మనం వారికి దేవుడు అంటే తెలీదు, వారు మారట్లేదు, దేవుడు ఎంత బాధపడతారో అని మనం అంతా అనుకుంటున్నాం. మంచిదే, అలా అనుకోవచ్చు, తప్పులేదు. కానీ మనలో ఎవరైనా అడుగు వెనక్కి పడితే ఆయన చాలా నొచ్చుకుంటారు. ఆయన మనసు మనకు అర్థం కావాలి.
కానీ ఈ ఆది కాండం 6వ అధ్యాయంలో అదే జరుగుతుంది. దేవుని కుమారులు అంటే ఆత్మ గురించి దేవుని కోసం ఎరిగిన వారుగా ఎలా జీవించాలో తెలిసిన వారుగా ఉన్నవారు వివాహాల పేరుతో నరమాత్రులుగా మారిపోతున్నారు. లోకంలో సుఖాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు యెహోవా మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వాదిస్తున్నారట. ఎంతకాలం ఈ బ్రతుకు మీది, మార్పు రాదా మీకని మౌనంగా ఘోషిస్తాడండి ఆయన. మనం చెడిపోతాం, మనకు ఆనందంగానే ఉంటుంది, కానీ మనతో ఒక విధమైన యుద్ధం పోరాటం చేస్తుంటాడు ఆయన. ఏమి బ్రతుకు మారదా అని వాదిస్తుంటాడు, తప్పు చేస్తున్నావు నువ్వు అని వాదిస్తుంటాడు. మన హృదయంలో మనకి పాపం పట్ల వ్యతిరేక భావాన్ని కలిగిస్తుంటాడు ఆయన. అదే పాపంలోనికి మనం వెళ్ళిపోతుంటే ఆయన వాదించి మనం విడిచిపెట్టేస్తాడు ఆయన. ఈ వాదించటంలో దేవుడు చూస్తుంటే, ఈ ఆత్మ వాదించటంలో ఆత్మ పడుతున్న ప్రసవ వేదన చూస్తుంటే కన్న తండ్రి అయిన దేవునికి చాలా బాధ అనిపించింది. అప్పుడప్పుడు ఎవరైనా ఇంకెవరినైనా బ్రతిమాలుతుంటే ఇంక బ్రతిమలకు నువ్వు వాడు విండవు, మనకు మధ్యలో చిరాకు వస్తుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వాడు విండవు, వదిలేయండి అంటుంటాం మనం. అలాగే దేవుడు కూడా ఈ పరిశుద్ధాత్మ నరులతో వాదిస్తూ మార్పులోనికి రండి అని వాదిస్తుంటే ఆయన బాధపడుతున్నాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారంతేక, అంటే చేస్తున్న తప్పును గురించి తప్పు చేస్తానన్న ఆలోచన కూడా వారికి లేదు, నరమాత్రులైపోయారు. నరమాత్రులైన పదానికి పుట్నోట్లో శారీరులు అంటే దైవికమైన ఆలోచన లేనివారు, ఆత్మ సంబంధంగా ఆలోచించలేని వారు, కేవలము భౌతిక సంబంధమైన జీవితాన్ని ఎలా సుఖపడాలి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా సుఖింతుమా అని ఆలోచించేవారు శారీరులు, నరమాత్రులు. వారితో దేవుని ఆత్మ వాదిస్తున్నప్పుడు దేవుడు అంటున్నారు, ఇక ఎల్లప్పుడూ నా ఆత్మ వారితో వాదించదు అంటున్నారు. మరి ఏం చేయలేక ఇలాంటి వారు ఎక్కువ కాలం ఉండకూడదు భూమి మీద. అప్పటి వరకు వందల సంవత్సరాల ఆయుష్కాలాన్ని కలిగిన మనిషి 120 సంవత్సరాల ఆయుష్కాలంలోనికి వచ్చేసాడు. అప్పుడు 5వ వచనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు ఆయన. వారిని చూసి హృదయంలో నొచ్చుకుంటున్నాడు ఆయన, ఏంటి ప్రజలు అసలు ఎందుకు చేశాను నేను, మనం ఏదైనా పని చేసి నష్టం జరిగితే ఎందుకు చేశాను అనిపిస్తుందండి నాకు అంటుంటాం. దేవుడు ఏం చేసినా అంతా ప్లాన్ ప్రకారంగా చేస్తారు ఆయన. కానీ ఆయన మొట్టమొదటిగా ఈ పని ఎందుకు చేశానా అని బాధపడింది ఎప్పుడంటే మనుషులను చేసి, ఈ ప్రకృతిలో సూర్యచంద్ర నక్షత్రాదులను చేసినప్పుడు కానీ, భూచరములు జలచరములు దేన్ని చేసినా కానీ, ఎన్నో జాతుల వృక్షాలను ఫలాలిచ్చే చెట్లను ఎన్నిటినో చేసినా కానీ ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు. పైగా ఏమన్నారంటే మంచిదిగా ఉన్నదన్నాడు ఆయన, చాలా మంచిదిగా ఉన్నది అని ఆది కాండంలో సాక్ష్యం ఇస్తారు ఆయన 1వ అధ్యాయం 5వ వచనంలో. అదేంటో మనుషుల్ని చేసిన తర్వాత మాత్రం ఎందుకు చేశానా అంటున్నాడు ఆయన. అంటే ఈ యావత్తు సృష్టిలో ఆయన మాటను ధిక్కరించే ప్రాణి ఎవరైనా ఉన్నారు అంటే మనిషి. ఆ స్వేచ్ఛను దేవుడిచ్చారు. ఆయన పోలిక, ఆయన స్వరూపంలో దేవుడు మనిషిని చేస్తే ఈ మనిషి నరమాత్రుడైపోయాడట, దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్నాడు. అది ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకోసం ఆయన ఏం చేస్తున్నారు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా
నేను సృజించిన నరులను, నరులతో కూడా నరుల కొరకు చేసిన జంతువులను, నరుల కొరకు చేసిన ఉరుగులను, నరుల కొరకే సృజించిన ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా అతుడు చేస్తాను. వీళ్ళందరినీ దేవుడు నరుల కోసమే చేశాడు. మానవ మనుగడ కోసమే వీటన్నిటిని దేవుడు ఇచ్చారు. వీటన్నిటిని తుడి చేస్తానంటున్నారు. ఇప్పుడు తుడి చేస్తారట. ఏలయనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందు ఉన్నాను, నేను మనుష్యులను సృష్టించినందుకు సంతాపమునందుతున్నాను. ఈ మాట ఎందుకు కాస్త ఆలోచించదగిందే. ఎందుకంటే అప్పుడప్పుడు సంతాప సభను ఎప్పుడెట్టుకుంటామండి మనం? సంతాప సభ ఎప్పుడుంటుంది చెప్పండి? మా ఇంట్లో 10 మంది ఉన్నారండి, ఎవరైనా చచ్చిపోతారేమో అని ముందు పెట్టుకుంటున్నాం అంటారండి. ఎవరైనా చచ్చిపోయిన తర్వాత పెట్టుకుంటారు. సంతాపం ఎప్పుడు వస్తుంది మనకి? ఎవరైనా చనిపోతే కుటుంబంలో వస్తుంది. కానీ అదేంటో, దేవుడు మనిషి మరణంలోనికి వెళ్ళకముందే వారి కోసం దేవుడు సంతాపపడుతున్నారు. మనం చచ్చిపోయిన తర్వాత ఇక లేరని అంటాం. దేవుడు బ్రతుకుండగానే ఆయన మాట వినకపోతే ఇక లేరని అంటాడు. ఆయన యేసుక్రీస్తు వారు కూడా శిష్యునితో చెప్తున్న మాటలు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, బ్రతుకున్న వారిని మృతులు అంటున్నారు ఆయన. ఈరోజు మనం మృతులుగా ఉన్నామా? శారీరులుగా ఉన్నామా? నరమాత్రులుగా జీవిస్తున్నామా? లేదా తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆయన ఆశించిన విధంగా ఆత్మ సంబంధమైన వారిగా జీవిస్తున్నామా? పరీక్షించుకోవాలి. ఇది మనుష్య కుమారుని దినాల్లో ఉంటుందని, నోవహ దినాల్లో జరిగిందని దేవుడు గుర్తు చేస్తున్నారు మనకి. అందరూ పాడైపోయారు. అందరినీ దేవుడు నాశనానికి అప్పగించేశారు. 11వచనం చూద్దామండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తానంటున్నారు. ఆయన నాశనం చేసేస్తానంటున్నారు. అందరూ అప్పటికున్న ప్రపంచ ప్రజలందరూ పాడైపోయారు. నోవహు దినాలలో ప్రజలందరూ చెడిపోయారు. ఆ చెడిపోయిన ప్రజలందరినీ జలప్రలయంలో దేవుడు ముంచేస్తానంటున్నారు. 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చూస్తే, ప్రియమైన వారలారా, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములని మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమీ, పశువులేమీ, మృగములేమీ, భూమి మీద ప్రాకు పురుగులేమీ, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమీ, సమస్త నరులేమీ చచ్చిపోయిరి. చూసారా, చచ్చిపోయిరి అంటున్నాడు ఆయన. నేల మీద జీవించదగిన ఏ ఒక్కటి, ఏ జీవరాశి, నరునితో సహా ఎవ్వరు కూడా మిగలలేదు. అందరూ చనిపోయారు. ఎందుకు తుడి చేశాడు ఆయన? నరమాత్రులయ్యున్నందున, శరీరులయ్యున్నందున, మార్గమును చెరిపివేసుకున్నందున. అంటే ఆయన ఆశించిన విధంగా మనిషి బ్రతకపోతే ఆ మనిషిని దేవుడు నాశనం చేస్తారు. ఇవి నోవహు దినాల్లో మనకు కనబడుతున్నాయి. ప్రపంచ ప్రజలు నోవహు దినంలో చెడిపోయారు, పాడైపోయారు. ఇప్పుడు మనుష్య కుమారుని దినాల్లో కూడా అలానే ఉంటారట. మత్తయి సువార్త 24వ అధ్యాయము
మత్తయి సువార్త 24:37 నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందుటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు పెండ్లకిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరగకపోయిరి. అలాగును నేను మనుష్య కుమారుని రాకడా ఉండును అంటున్నారు. ఆయన ఎరగకపోయిరట, తినుటలో త్రాగుటలో వివాహాలు చేసుకున్నటలో బిజీ అయిపోయారు. దేనికి ఉరుకులు, దేనికి పరుగులు, దేనికి తాపత్రయం అని మనిషిని ప్రశ్నిస్తే ఈ భూమి మీద బ్రతకడానికే పరసంబంధమైన ఆలోచనలు సంకుచితమైపోతున్నాయి. ఈ భూమి మీద జీవితం ఏదో విస్తరించిందన్నట్టుగా కనబడుతుంది. 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితమే అంత గొప్పగా కనబడుతుంది. దేవుని పొందుకుని పరలోకంలో నిత్యము నివసించే ఆ జీవితం చాలా చిన్నదిగా కనబడుతుంది కదా. దేవుని నమ్ముకున్నామండి, పరలోకానికి వెళ్ళిపోతామండి అంటున్నాం చాలా సులువుగా. దేవుడు పుట్టించాడండి, మాకే లోటు లేదండి బ్రతుకుతాం అని మాత్రం ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. దీనికోసం ఎన్నో 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 ఆలోచనలు. మరి ఆత్మీయంగా బ్రతకడానికి లేవి ఆలోచనలు. శారీరరీత్యా బ్రతకడానికి చిన్నపిల్లల చదువు మొదలుకొని పెద్దలు చేసే ఉద్యోగ వ్యాపారాల వ్యవసాయాల వరకు కూడా ఎన్నో ఆలోచనలు భూమి మీద బ్రతకడానికి. పాడైపోతుంది సమాజం, సుఖాన్ని కోరుకుంటుంది సమాజం. ఇలాంటి సమాజాన్ని దేవుడు సహించలేడు. ఎందుకంటే ఆయన ఎందు నిమిత్తమైతే మనసును సృష్టించాడో అందు నిమిత్తం ఆలోచించని ఏ మనిషికి కూడా ఆయన సృష్టించిన ఆయన భూమి మీద బ్రతికే అవకాశాలు లేవు. మరి ఇలాంటి ఈ స్థితిలో బ్రతకాలనుకుంటే మనం ఎలా బ్రతకాలి? ఆ బ్రతుకును నోవహు చూపించారు, ఆ బ్రతుకును బ్రతికి నోవహు చూపించారు. ఆ దినాలలో ఆయన ఎలా బ్రతికాడో ఈ దినాలలో మనల్ని ఎలా బ్రతకమని దేవుడు చెప్తున్నారో మనం ఆలోచించాలి. మనుషులందరూ పాడైపోయిన దినాలవి. మరి నోవహు ఎలా జీవించారు? ఆదికాండం 6:6 8:8 చూడండి. అయితే ఏంటండి, అయితే ఏంటంటే ఇక్కడ 10 మంది ఉన్నారని అందరూ చెడ్డవాళ్ళే అయితే అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? ఎవరో ఒకరు మంచివారు ఉన్నారు, అందరూ చెడిపోయారు, అందరిని తుడిచేస్తాను అంటున్న దేవుడు ఆ కాలంలో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యాడట. కృప పొందినవాడయ్యాడట నోవహు. ఆ దినాలలో ఆ మనుషుల మధ్య జీవిస్తూ దేవుని కృపను పొందినవాడయ్యాడట. ఈ దినాలలో ఈ మనుషుల మధ్య బ్రతుకుతున్న మనం దేవుని కృపను పొందినవారమై ఉండాలి. ఉన్నామా? కృపను పొందుకున్నామా? నోవహు దేవుని కృపను, ఆయన దృష్టికి ఆయన దృష్టి యందు కృపను పొందినవాడాయను. 9 నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనయుండెను. నీతిపరుడు నిందారహితుడయుండెను. నోవహు దేవునితో నడిచినవాడు. నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచినవాడు. నీతిపరుడు దేవుని నమ్మడంలో నీతిపరుడిగా ఎంచబడినవాడు. నిందారహితుడు పాడిన సమాజంలో, పాడైపోయిన సమాజంలో ఏ నింద లేకుండా జీవిస్తున్నవాడు నిందారహితుడు. దేవునితో నడిచినవాడు. సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. భక్తి చేస్తుంటాం మనం అందరం భక్తిపరులమే. ఎవరిని ఏమన్నా సరే బాగోదు కదండి. మనం అందరం భక్తిపరులు కాదంటలేదు. మన భక్తిలో మనం నీతిపరులుగా ఉన్నామా? మన భక్తిలో మనం నిందారహితులుగా ఉన్నామా?
మన భక్తిలో మనం దేవునితో నడిచేవారమా? జలప్రళయం వచ్చి ప్రపంచ ప్రజలందరినీ ముంచేస్తున్న ఆ దినాల్లో నోవహ గురించి వ్రాయబడిన మాట ఇది. భక్తిపరుడు, దేవుని ఎరిగినవాడు, విశ్వాస వీరుడు, ప్రేమిన వరలరా. అతనితో దేవుడు మాట్లాడితే ఉంటారు తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా తరము వారి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయ్యుట చూచితిని. నీవే, నీవే అన్నాడు ఆయన, నీవు అనలేదు ఆయన. ఛాన్స్ అందరికీ ఉండదన్నమాట. మనమేముంటాం, మరి అందరూ పాడైపోయినప్పుడు అండి ఎలా ఉంటామండి మనం అంటుంటాం. అందరూ పాడైపోయినప్పుడు నువ్వు ఉంటావేమో అని ఆయన ఆలోచిస్తున్నారు, నేనుంటానేమో అని చూస్తున్నారు ఆయన. మీ ప్రాంతం ఎలాంటిది? మంచిదే కదా. లేదండి బాగా పాడైపోయింది అంటారా? ఆ పాడైపోయిన ప్రాంతంలో మీరు ఎలా ఉన్నారో చూస్తుంటాడు ఆయన. యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచడానికి లోకమంది అంతటా సంచారము చేయుచున్నదని రాయించాడు అన్నమాట ఆయన. మీరు నీతిపరులా, నిందారహితులా, దేవునితో నడిచే సంబంధ బాంధవ్యాన్ని దేవునితో కలిగి ఉన్నారా? అయితే ఆయన ప్రత్యేకమైన దృష్టి మీ మీద నిలుపుతాడు ఆయన. మనం సరిగా దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం, ఒక విధంగా చెప్పాలంటే అనుభవించలేకపోతున్నాం. అందుకే మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ప్రేమైన వరలారా? ఈ నోవహు జీవితం మనకు పాఠం కావాలి. ఈయన గురించి, ఈయన విశ్వాస వీరుడు ప్రేమైన వరలారా. ఈయన గురించి రాస్తూ హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము వాక్యం అందరూ చూద్దాం. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నాశనమైపోతున్న ఈ ప్రపంచాన్ని చూస్తూ తన ఇంటి వారిని కాపాడుకోవడానికి నోవహు ఓడను సిద్ధం చేస్తున్నాడు. విశ్వాసమును బట్టి జలప్రళయం వస్తుంది నమ్మాడు ఆయన, ఓడను సిద్ధం చేసుకుంటున్నాడు ఆయన. అది వరకు చూడలేదట, అది వరకు ఎప్పుడు జలప్రలయం అంటే తెలియదు. నోవహు కాలంలో, నోవహుకు వరకు తెలీదు. అలాంటి నోవహు సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు మనకి కూడా దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వచ్చేస్తాడా ఆయన, ఏమన్నా యేసుక్రీస్తు వారు ఇప్పుడు వచ్చేస్తాడా, రేపు ఉంటావాలంటే భక్తిగా అంటుంటాం మనం. కానీ నోవహు సిద్ధపడిపోతున్నాడు. ఓడకట్టు అంటే ఓడ కడుతున్నాడు. సుమారు 100 సంవత్సరాలు పైబడే ఓడ నిర్మాణం, వాడను కడుతున్నాడు, నమ్ముతున్నాడు. నమ్మటమే కాదు, అందరి అద్దుకు వెళ్ళి వాడ నిర్మాణం జరుగుతుంది, త్వరలో జలప్రళయం వచ్చేస్తుంది, మీరందరూ వాడలోకి వచ్చేయాలని చెప్తున్నాడు. పిచ్చి పట్టిన వాడిగా చూశారు ప్రజలందరూ, పిచ్చి పట్టిన వాడిగా చూశారు. ఉండొచ్చండి, ఉండొచ్చు, తప్పులేదు. భక్తి మరీ ఎంత అంటుంటారు అప్పుడప్పుడు మనల్ని చూసి, మరీ ఇంతలాగా దేవుడే మేము కాదంటున్నామా, అలాగని చెప్పేసి ఇప్పుడే పెట్టుకోవాలా అనేవారు కూడా ఉంటారు. మనం అలా వింతగా కనబడుతున్నామా ఈ సమాజానికి? నోవహు వింత విడ్డూరంగా కనబడ్డాడు. ఇంత పెద్దవాడు ఎందుకండి, ఈ 3 అంతస్తులు ఎందుకండి దీనికి? పైగా సముద్రం పక్కన కట్టట్లేదంటండి అతను. మమ్మల్ని రమ్మంటాడేంటండి? పెరివాళ్ళ కనపడ్డాడు నోవహు. కానీ చివరికి నోవహు చెప్పిందే జరిగింది ప్రేమిన వరలారా. నీతిని ప్రకటించాడు నోవహు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు
నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను. నీతిని ప్రకటించిన నోవహు అంటున్నారు ఆయన్ని. ఆయన చెప్పిన మాటలు ఎవరు వినలేదు. అయినప్పటికీ ఆయన ప్రకటించింది నీతి అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. నోవహు నీతిని ప్రకటించాడు. నోవహు నీతిగా జీవించాడు. నోవహు నిందారహితుడుగా ఉన్నాడు. నోవహు దేవునితో నడిచినవాడు. దేవుడు ఏం చెబితే అది. ఎవరు చెప్పారా నీకు వాడు కట్టుకోమని? దేవుడు. ఎవరు చెప్పారా నీకు జలప్రలయం వస్తుందని? దేవుడు. అది చెబితే వింటావా? మా మాట వినవా? ఇంకెవ్వరి మాట వినను. దేవుడు ముఖ్యం నాకు. ఇది భక్తి ప్రేమిన వల్ల నాకు దేవుని మాటే ముఖ్యం అనేది భక్తి. ఆ భక్తి ఎవరి కోసం ఆలోచించదు, దేవుని కోసం తప్ప. ఇంటి వారి కోసం మన బ్రతుకులు బుగ్గిపాలు చేసుకోరు కదా భక్తి. దేవుని కోసం అవసరమైతే మరణాన్నైనా అనుభవించమంటుంది. అలాంటి జాబితాకు చెందినవాడే నోవహు గారు. చాలా గొప్ప భక్తిపరుడు ప్రేమిన వలరా. ఈ నోవహు ఓడ నిర్మాణం చేస్తూ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రకటిస్తుంటే ఈయనే కదట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ నోవహుతో ఉండి వాక్యాన్ని ప్రకటించారట ప్రేమిన వలరా. అంటే ఒకవేళ మీరు నీతిమంతులైతే నిందారహితులైతే